మన అధినాయక జనాత మరాఠ ద్రావిడము కళవంగా నింజ హిమాచల యమునా గంగ ఉచ్చల జలసిత వజయ దాత జనగణ మంగళదాయక జయ హే భారత జయ హే జయ హే జయ 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 హే డెబ్బై 73వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణాలు అర్పించారు. వాళ్ళ వల్ల, వాళ్ళ త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో మన దేశానికి, అభివృద్ధి చెందిన దేశాల్లో మనం పోటీ పడుతూ ఉన్నాం. మన దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకటి డెమోక్రటిక్ కంట్రీ, రెండు దేశంలో శాంతియుతంగా అందరు ప్రజలు కలిసిమెలిసి ఉంటారు అని అన్ని జాతులు అన్ని వర్గాలు అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా, ఇక్కడ రాష్ట్రంలో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఎవరిని అధికారంలో తీసుకొస్తారో వాళ్ళు మంచి పరిపాలన, నిష్పక్షపాతంగా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఊరు ప్రజలందరికీ 73వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్వతంత్రం, ఈరోజు మనం ఏదైతే అనుభవిస్తున్నామో, అనేక మంది త్యాగాలు, అనేక కుటుంబాల త్యాగాలు, ప్రాణాలు త్యాగాలు, ఆస్తులు త్యాగాలు, మానాలు త్యాగాలు, బిడ్డల్ని త్యాగాలు చేసి ఈరోజు మనకి యొక్క స్వాతంత్రం తీసుకువచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కుల్ని హరించకూడదు. ఈరోజు అనేక దేశాలు మన దేశాన్ని చూసి, అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఉండే దేశం ఈరోజు భారతదేశం, అనేక మతాలు, కులాలు, భాషలు ఈరోజు ఉండే ఈ యొక్క భారతదేశాన్ని చూసి ఇతర దేశాలు ఈరోజు మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితిలో ఉండే ఈ యొక్క రాజ్యాంగాన్ని, ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని, ప్రజల యొక్క రైట్స్ని ఈరోజు ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకి సంపూర్ణంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా పాలన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కానీ కమ్యూనల్ హార్మనీని ఇంకా పెంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రజల యొక్క సంక్షేమం కోసం, అడ్వాన్స్మెంట్ కోసం, టెక్నాలజీ పైన, అలాగనే ఎకో పైన, ఈరోజు గ్రీన్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో, విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, దీనిపైన కానీ ఎక్కువ దృష్టి పెట్టి ఈ యొక్క దేశాన్ని భావి తరాలకి ఒక మంచి దేశంగా ఇవ్వాలని తెలియజేస్తున్నాం.